హాయ్ అండి, శ్రోతలకు నమస్కారం. నా పేరు సుజన. ఈరోజు నేను చదివి వినిపించబోయే నవల పడిలేచే కడలి తరంగం. దీన్ని కొమ్మనాపల్లి గణపతిరావు గారు రచించారు. దీన్ని చదివి వినిపించమని వరలక్ష్మి గారు కోరడం జరిగింది. ఇక నవల్లోకి వెళ్ళిపోదామా మరి. జీవితం ఓ మహానవమైతే అనుభవాలు కడలి కడుపున దాక్కున్న నదీ నదాల వంటివి. వివిధ తావుల నుండి పరుగుడిన ప్రవాహాలు సముద్రాంతర్భాగంలో చేరి ఒకే రుచిని సంతరించుకున్నట్టే అనుభవాలు సైతం జీవితంలో అందంగా ఇమిడిపోయి ఒకే రాగాన్ని శృతి చేయగల సాధనాలు కావాలి. కానీ నాడు జీవితమే హితం కాని ఓ చేదు అనుభవంగా మిగిలిపోతోంది. ఆ రాత్రి కీర్తిశేషులైన రాజా నరేంద్రదేవు లోగిలిలో స్తబ్దత ఆవరించుకుని ఉంది. అలనాటి వైభవాన్ని అందంగా గుర్తుచేసే ఆ భవంతిలోని ఓ విశాలమైన గదిలో నరేంద్రదేవ్ తనయులైన రంగనాథం గారు ఆయాసంతో రొప్పుతుంటే వారి ఏకైక పుత్రిక శిల్ప భయకంపితురాలవుతూ దిక్కుతోచని దానిలా సమీపంలో కూర్చుని ఉంది. ఎన్నో ఏళ్లుగా ఆ లోగిలిలో ఉంటున్న రంగనాథం గారి దూరపు బంధువు అన్నపూర్ణమ్మ కూడా కర్తవ్యం తోచక డాక్టర్ కోసం నిరీక్షిస్తూ ద్వారం వైపు చూస్తూ నిలబడింది. పల్లె పెద్దదైనా సమయానికి వైద్య సహాయం అందని ఆ ఊరి దౌర్భాగ్యం గురించి శిల్పకు బాగా తెలుసు. అందుకే హఠాత్తుగా తండ్రిగారికి గుండెనొప్పి రావడంతో ఫ్యామిలీ డాక్టర్ అయిన విశ్వాస్ను ఫోన్లో పిలవాలని ప్రయత్నించినా రింగ్టోన్ రాకపోవడంతో ఆలస్యం చేయకుండా కారులో నౌకర్ని పంపింది. నాన్నగారినే అనకాపల్లి తీసుకువెళ్లాలనుకుంది, కానీ ఆమెకు ధైర్యం చాలలేదు. కారణం, 5 మైళ్ల కుదుపులతో కూడిన కారు ప్రయాణం ఆయన ప్రస్తుత పరిస్థితికి క్షేమం కాదన్న భావం. ఆమె ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ పోర్టికోలో కారాగిన చప్పుడైంది. డాక్టర్ విశ్వాస్ గదిలోకి అడుగుపెట్టగానే తేలికపడ్డ మనసుతో గుడ్ ఈవినింగ్ అంకుల్ అంటూ పలకరించింది శిల్ప. మగతగా కళ్ళు మూసుకుని ఉన్న రంగనాథం గారి బీపీ చెక్ చేశాడు డాక్టర్. నాన్నగారు సాయంకాలం ఏదో ఆందోళన పడుతున్నట్టుగా ఇంటికి రావడం, ఒంటరిగా గదిలో కూర్చోవడం, భోజనాల వేళ పిలవాలని వెళ్లేసరికి బయలుదేరబోతూ గుండె పట్టుకుని మెలికలు తిరిగిపోవడం అంతా శిల్ప వివరించి చెబుతుంటే మౌనంగా వింటూ ఓ ఇంజెక్షన్ చేశాడు. కొన్ని క్యాప్సిల్స్ ఇచ్చి అవి ఎప్పుడెప్పుడు ఎలా వాడాల్సింది వివరించాడు. అంకుల్, వెళ్లబోతున్న డాక్టర్ విశ్వాస్ శిల్ప కళ్లల్లోని భయం చూసి లాలనగా తలనిమిరాడు. నథింగ్ టు వర్రీ, మైల్డ్ స్ట్రోక్ అంతే. నాకేదో భయంగా ఉంది అంకుల్. నోనో, భయం లేదని చెబుతున్నానుగా. వయసు మీద పడుతుంటే ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ తప్పో మరి. రేపు ఉదయాన్నే వస్తాగా, ఆమెకు ధైర్యం చెప్పాడు. బయటికి వెళ్లబోతూ ఏదో గుర్తుకొచ్చినట్టుగా ఆగాడు. ఇవాళ మధ్యాహ్నం నుండి ఫోన్ అవుట్ ఆఫ్ ఆర్డర్, కాబట్టే ఫోన్లో నన్ను కాంటాక్ట్ చేయబోయి ఫెయిల్ అయ్యావు. ఈ రాత్రికి ఇంకేం ప్రాబ్లం ఉండదు కాబట్టి అనవసరంగా హైరాణ పడకు. డాక్టర్ విశ్వాస్ను అనుసరించి కారు బారులు తీరిన పూలతోట మధ్యగా ప్రయాణం చేసి సింహద్వారం దాటే వరకు అలాగే నిలబడింది. అన్యమనస్కంగా తండ్రి గదిలోకి నడిచి అలసటగా కనిపిస్తున్న ఆయన మొహాన్ని చూస్తూ కొంతసేపు ఉండిపోయింది. డాక్టర్ మాటలతో కొంత ఊరట కలిగినా ఆమెలో అలజడి మాత్రం తగ్గలేదు. భయంకరమైన ఒంటరితనం. ఎవరూ లేని తనకు నాన్నగారు కూడా కరువైతే? గోడనున్న స్విచ్ గడియారంలో పెండ్యులం ధన్ ధన్మంటూ 10 సార్లు మోగి ఆగిపోయింది. గదిలోకి అడుగుపెట్టిన అన్నపూర్ణమ్మ అవనత వదనమై ప్రతిమలా కూర్చున్న శిల్పను చూసి రంగనాథం గారి ఆరోగ్యం గురించి ఆరా తీసే సాహసం చేయలేకపోయింది. పోని భోజనమైనా చేయమని బలవంతం చేద్దామన్నా శిల్ప ఎక్కడ కసురుకుంటుందోనన్న జంకు. తను చేయాల్సిన పనుల్ని, ఆమె విధుల్ని మరెవరైనా గుర్తు చేయడం శిల్ప క్షమించదు. అది ఆ లోగిలిలో అనుసృతంగా వస్తున్న ఆనవాయితీ. అందుకే శిల్ప ఏమైనా అడుగుతుందేమోనన్న ఆశతో చాలాసేపు నిలబడ్డ అన్నపూర్ణమ్మ అలాంటి అవకాశం కనిపించకపోయేసరికి కిటికీలకున్న పరదాల్ని సర్ది మౌనంగా బయటకు నడిచింది. నాన్నగారికెందుకిలా అయింది? దీని పర్యవసానం ఎలా ఉంటుంది? దేనిని పట్టించుకోనట్టుగా ఉండే నాన్నగారిలో సంఘర్షణకి కారణమేమిటి? ఎడతెగని ఆలోచనలు, జవాబు దొరకని ప్రశ్నలు. దూరంగా తీతు అరుపు మృత్యువు కేకలా వినిపించేసరికి ఉలిక్కిపడిన శిల్ప ఆపాదమస్తకం కంపించిపోయింది. ఆ సమయంలో ఆమెకు మరెవరితోడైనా అవసరం అనిపించింది. అన్నపూర్ణమ్మను పిలిచి ఆమె ఒడిలో తలపెట్టి బావురుమని ఏడవాలనిపించింది. మృత్యువు పాదాలపైన పడి నాన్నగారి మెడకు ఉచ్చు బిగించి తన గుండెల్లో చిచ్చు రేపొద్దని ప్రాధేయపడాలనిపించింది. రివ్వున వీచిన చలిగాలికి కిటికీ రెక్కలు టపటపమంటూ కొట్టుకునేసరికి ఆమె ఆలోచనలు తెగిపోయాయి. చిచ్చి, ఏమిటి తన ఇంత బేలగా ఆలోచిస్తోంది? అసలిప్పుడు నాన్నగారికేమైందని ఆమెలోని స్వాతిశయం ఓదార్పు నందించింది. కిటికీ రెక్కల్ని మూసి నాన్నగారిని సమీపించి బ్లాంకెట్ను మెడవరకు కెప్పింది. ఆమె దృష్టి అలవోకగా గోడపైనున్న నిలువెత్తు పోర్ట్రేట్ పైకి మళ్ళింది. రాజా నరేంద్రన్, ఒకనాటి జమీందారు.
బ్రిటిష్ వారి కాలంలో మొక్కుటంలేని మహారాజులా బ్రతికి అపరిమితమైన ఆస్తిని సంపాదించి ఎదురులేని వ్యక్తిగా ఎంతో ఘనకీర్తిని పొందగలిగిన మహామనిషి. స్ఫురద్రూపంతో రాజ టీవీతో వెలిగిపోతున్న తాతగారి వైపు గర్వంగా చూసిన శిల్ప అంతకంటే గర్వంగా నుదుటిపై అలుముకున్న స్వేదబిందువులు తుడుచుకుంది. తాతగారు వేటాడి చంపిన పులితోలుతో చేయబడిన పులిబొమ్మ దక్షిణ ద్వారానికి కాపలా కాస్తున్నట్టుగా నిలబడి గత వైభవాన్ని గుర్తు చేస్తుంటే అంతసేపు బీరువులా ఆలోచించిన తన తప్పిదానికి ఎంతగానో నొచ్చుకుంది. అద్దంలోని ఆమె ప్రతిబింబం ద్విగుణీకృతమైన అభిజాత్యాన్ని ప్రదర్శిస్తుంటే ముగ్ధ మోహనంగా ముందుకు నడవబోయి హఠాత్తుగా ఆగింది. కార్పెట్పై పడి ఉన్న ఎన్వలప్ను అందుకుని యథాలాపంగా లోపలి కాగితాలు చూసింది. తమ యావదాస్తి జప్తుకై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు గురించి తమ తరపున వాదించిన సుప్రీంకోర్టు లాయర్ రామసుధీర్ రాసిన సుదీర్ఘమైన లేఖది ఆశాంతం చదవగానే హఠాత్తుగా నాన్నగారు అనారోగ్యానికి ఎందుకు గురైంది నిర్ధారణ చేసుకుంది. వణుకుతున్న చేతులతో కాగితాన్ని మడిచి నిస్సత్తుగా సోఫాలో చెతికిలబడిపోయింది. నాన్నగారు 5 లక్షలు అప్పు చేశారా? బంగారం పండే 25 ఎకరాల మాగాణి, 10 ఎకరాల మామిడి తోటపై వచ్చే ఆదాయం ఉండగా అంతప్పు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? నాన్నగారికి రేసులు పిచ్చి ఉందని అందుకే అప్పుడప్పుడు హైదరాబాద్, మద్రాసు వంటి పట్టణాలకు వెళుతుంటారని, ఉబుసుపోక తరచుగా క్లబ్బులకు వెళుతుంటారని చూచాయిగా తెలుసు తప్ప ఆ పిచ్చే ఇన్నప్పులకి ఇంతటి అనర్థానికి దారితీస్తుందని ఆమె ఏనాడూ ఊహించలేదు. అపరిమితమైన ఆస్తి అంచెలంచులుగా హరించుకుపోతుందంటే కారణం ఇదమిద్దమని ఇన్నాళ్లు గ్రహించలేకపోయింది. ఊరు వాడ వేనోళ్ల పొగుడే తాతగారి ప్రతిష్ట ఈనాడిలా అడుగంటిపోవడానికి నాన్నగారి దుర్వ్యసనాలే కారణమన్న ఆలోచన రాగానే ఆమెకు ఊపిరి అందనట్టుగా వెలవెల్లాడిపోయింది. బిల్డింగ్ రెనోపోయిడ్ చేయించమన్నా, తన కోసం ప్రత్యేకంగా ఓ కారు కొనమన్నా నాన్నగారు ఇంతకాలం ఎందుకు తాత్పర్యం చేసింది ఆమెకు అర్థమైంది. తాతగారి కాలం నుండి తమనే నమ్ముకున్న కొందరు నౌకర్లని నాన్నగారు ఎందుకు తొలగించింది, 5-6 నెలలుగా ఆయన ఎందుకు దిగులుగా ఉన్నది ఇప్పుడు అర్థమైంది. తాతగారి నిలువెత్తు చిత్రాన్ని, బేటలు వారిన భవంతి గోడల్ని చూస్తుంటే ఆమెకు కళ్ళనీళ్ల పర్యంతమైంది. ఏమిటిది, ఏమైంది ఈ జమీందారీ ప్రాభవానికి? ఎన్నో తరాలకు సరిపడ్డ రాజా నరేంద్రన్ ఆస్తిపాస్తులు ఎందుకిలా హరించుకుపోయాయి? మిగిలిన సంపదనైనా రక్షించుకోలేక తరతరాల వంశప్రతిష్టల్ని నడిబజార్లో అమ్మకానికి సిద్ధపరిచిన తండ్రిని చూస్తుంటే ఆమె హృదయం తీరని వేదనకు గురైంది. కిటికీ దగ్గర నిలబడి మసక వెన్నెల్లో సమాధుల్లా కనిపిస్తున్న పల్లెల్లోని పూరి గుడిసెల్ని, పల్లెనానుకుని నిచ్చలంగా ప్రవహిస్తున్న శారదానదిని చూస్తూ చాలాసేపు గడిపింది. రంగనాథంగారు కాస్త తేరుకుని తిరగడం ప్రారంభించడానికి మరో 2 రోజులు పట్టింది. 3వ నాటి రాత్రి రంగనాథంగారే స్వయంగా శిల్పగదికి వచ్చారు. నిబ్బరంగా తిరిగే శిల్ప నిస్తేజంగా కనిపించేసరికి ఆయన గుండె కిలికినట్టయింది. చదువుతున్న పుస్తకాన్ని పక్కకు పెట్టి యాంత్రికంగా లేచి నిలబడ్డ కుమార్తె ప్రవర్తన ఆయన దిగులును మరింత అధికం చేసింది. ఏదో మాట్లాడాలని వచ్చిన రంగనాథంగారు కొన్ని క్షణాలపాటు గొంతు మోగపోయినట్టుగా ఉండిపోయారు. జమీందారీ కుటుంబాల్లో బంధాల కంటే భేషజాలకు ప్రాముఖ్యత అధికం. కాబట్టే బాల్యంలోనే తల్లిని పోగొట్టుకున్న శిల్పకు ఏ లోటూ లేకుండా పెంచాలని ఆలోచించారు. కానీ ఆమె మానసికంగా ఎదగాలంటే మరేం కావాలో ఊహించలేకపోయారు. భార్య మరణంతో మరింతగా దుర్వ్యసనాలకు అలవాటు పడిన రంగనాథం గారు శిల్పకు సరైన ఆప్యాయతను అందించడంలో అశ్రద్ధ చూపించడంతో ఆమె విచిత్రమైన మొండితనానికి అలవాటు పడింది. ఒక్కోమారు పెద్ద చిన్న విచక్షణ మరిచి ప్రవర్తిస్తూ ఉంటుంది. అందుకే ఆ లోగిలిలో అందరితో పాటు రంగనాథం గారు కూడా ఆమెతో చాలా క్లుప్తంగా మాట్లాడే ప్రయత్నం చేస్తుంటారు. నీతో ఓ ముఖ్య విషయం మాట్లాడాలని వచ్చానమ్మా, తటపటాయిస్తూ నిలబడ్డారాయన. మీరేం మాట్లాడాలని వచ్చారో, ఏ దుర్వార్త చెప్పాలని వచ్చారో నాకు బాగా తెలుసు. ఆమె కంఠంలోని ఎగతాళికి ఆయన తల వాలిపోయింది. ఎందుకు నాన్నగారు తలవంచుకుంటారు? తాతగారి కీర్తికి తలవంపులు తెచ్చినందుక, లేక కన్న కూతురు ముందు మీ అసమర్థతని అంగీకరించాల్సి వస్తున్నందుక? నిజానికి ఏ తండ్రి కోరని దుస్థితి అది. అందుకే ఆయన జవాబు చెప్పలేకపోయారు. దుర్వ్యసనాలతో ఆస్తి హరించుకుపోయింది. ఉన్నన్నాళ్లు బాధ్యతల్ని విస్మరించాడు. ఈడొచ్చిన పిల్లకు ఏం చెయ్యాలో ఆలోచించలేకపోయాడు. అంతా అయిపోయాక బాధపడడం, చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం మాత్రమే. ఆమె మాటల కంటే, శిల్ప చీత్కారం కంటే, తను పోగొట్టుకోబోతున్న పరువు కంటే ఆయన్ని బాధిస్తున్న ఆలోచన ఒక్కటే. ఆ తర్వాత ఎలా? ఓ 1 వారం రోజుల వ్యవధిలో తన ఆస్తిపై సర్వహక్కుల్ని కోల్పోతున్నాడు. కట్టుబట్టలతో నడిరోడ్డుపైకి అడుగుపెట్టబోతున్నాడు. ముక్కుపచ్చలారని శిల్ప ఆత్మాభిమానం గల ఆడపిల్ల కాబోయే పరిణామాలను తట్టుకోగలదా?
ఉదయభానుని లేత కిరణాలు శారదానదిపై ప్రతిఫలిస్తున్నాయి. పల్లె దైనందిక జీవితానికి సమాయత్తమవుతున్న సూచనగా పొలాలకు వెళుతున్న కూలీజనంతో ఏటిగట్టు సందడిగా ఉంది. రాత్రి కురిసిన మంచు బిందువులు చెట్ల ఆకులపైనుండి సుతారంగా నేలజారుతూ ఉషక్కాంత అందాన్ని ద్విగుణీకృతం చేస్తున్నాయి. రకరకాల క్రోటరలతో పూల చెట్లతో నిండిన పూదోటలో వనకన్యలా నిలబడ్డ శిల్ప శీతల పవనాల శైత్యోపచారాల్ని తట్టుకోలేనిదానిలా గంభీరంగా ముందుకు నడిచింది. గత వైభవపు సౌరభాలను వెదజల్లుతున్న ఆ లోగిలి శతాబ్దాల చరిత్రకు కాణాచి అయిన ఆ విశాలమైన భవంతి మరికొన్ని రోజులలో తమకు దూరమవుతోందని, అందరికంటే ప్రత్యేకంగా బ్రతికిన తను మరికొంతకాలంలో అందరిలో ఒకటి కాబోతుందన్న తలంపురాగానే శిల్ప అంతులేని ఉద్వేగంతో కంపించిపోతోంది. ప్రమాదం నుండి గట్టెక్కే మార్గాల కోసం అన్వేషించకుండా ముఖం చాటేస్తూ గదిలోనే ఉంటున్న నాన్నగారంటే ఆమెలో రోజురోజుకి చిన్నచూపు ఎక్కువ కాసాగింది. అమ్మగారు నౌకరు పిలుపుతో ఈ లోకంలోకి వచ్చింది. అయ్యగారు కోసం ఎవరో వచ్చారండి. గదిలోపల గడియపెట్టు కూర్చుంటూ ప్రతీ చిన్న విషయానికి విరుచుకుపడడం అలవాటు కావడంతో దగ్గరకు వెళ్లడానికి ఎవరూ సాహసించలేకపోతున్నారు. నౌకరందించిన విజిటింగ్ కార్డు అందుకొని కొన్ని క్షణాలపాటు చూస్తూ నిలబడ్డ శిల్ప ఏదో నిశ్చయానికి వచ్చిన దానిలా రంగనాథంగారి గదిని సమీపించి నెమ్మదిగా తలుపు తట్టింది. తలుపు తెరిచిన రంగనాథంగారిని చూడగానే శిల్ప మనసు ఆర్ద్రమైంది. మాసిన గడ్డంతోనూ పీక్కుపోయిన మొహంతోనూ గుర్తుపాత్రలేనంతగా మారిపోయారాయనా. మీకోసం ఎవరో వచ్చారు వైజాగ్ నుంచి, నేనెవర్ని చూడదలుచుకోలేదు అనబోయి శిల్ప వెళ్లిరండి అంటూ కార్డు అందించడంతో కాదనలేనట్టుగా బయటకు నడిచారు. అంబాసిడర్ను ఆనుకుని నిలబడ్డ ఆగంతకుణ్ణి పిలుస్తూ లాన్లోని కుర్చీలో ఆసీనులయ్యారు. నమస్కారం, నా పేరు భూషణ్, PA2 మిస్టర్ కిరీటి, మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ మాలిని మెషిన్స్ టూల్స్, డైరెక్టర్ ఆఫ్ డీన్ ఇంజనీరింగ్ వర్క్, చైర్మన్ ఆఫ్ చక్రవర్తి. వచ్చిన పని? రంగనాథం గారు సాధికారికంగా ప్రశ్నించేసరికి అర్ధోక్తిలో ఆగిపోయాడు భూషణ్. భూషణ్ణి పూర్తిగా చెప్పనిస్తే ఫైనాన్సర్ అన్న వాక్యం రంగనాథం గారిని ఉలిక్కిపడేటట్టు చేసేది. ఆ ఫైనాన్సింగ్ కంపెనీయే తనకు అంతప్పిచ్చిందని, అది తీర్చినందుకే కోర్టు తన ఆస్తిపై జప్తు వారెంటునిచ్చిందని గుర్తించేవారే. కాని అవతలివారు చెప్పేదంతా వినే సహనం చచ్చిపోయింది మధ్య. నన్ను కిరీటిగారే మీ దగ్గరకు పంపారు. దేనికి? రంగనాథం గారు ప్రశ్నార్థకంగా చూశారు. సుప్రీంకోర్టు మీకు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పు, వారం రోజుల్లో మీ ఆస్తి జప్తు చేయబడే వివరాలన్నీ ఆయన తెలుసుకున్నారు. అయితే? రంగనాథం గారి బ్రుగుటి విచిత్రంగా ముడిపడింది. అదే, మీకు సహాయం చేయడానికి తను సిద్ధంగా ఉన్నానని, ఎటువంటి అవసరానికైనా తనను కలుసుకోవచ్చని మీకు కబురు చెప్పమన్నారు. ఇది వారి ఫోన్ నెంబర్, వైజాగ్లోని వారి బంగ్లా అడ్రస్కు అవసరమైతే కలియండి. గడగడా చెప్పి సెలవంటూ నమస్కారం చేసి వెళ్లి కారులో కూర్చున్న భూషణ్ణి చేతిలోని కార్డుని ఆశ్చర్యంతోనూ అర్థం కానట్టు చూస్తూ చాలాసేపు ఉండిపోయారు. ఎవరీ కిరీటి? తనకు సహాయం చేయడానికి తనంతట తానుగా ముందుకు రావడంలో గల ఔచిత్యమేమిటి? దీని వెనుక ఏమైనా తను గుర్తించలేని పథకం ఉందా? ప్రమాదం మరో 4 రోజుల దూరంలో ఉంది. కోర్టు ఉత్తర్వును ఆపు చేయాలంటే 500,000 రూపాయల్ని 4 రోజుల వ్యవధిలో చెల్లించాలి. అలా కాకపోతే భరింపశక్యం కాని పర్యవసానాన్ని ఎదుర్కోవాలి. ఎవరైనా కాని ఆపద్ధర్మంగా ఆదుకోబోయే ఆ పెద్ద మనిషిని కలిస్తే పోయేదేముంది? వాల్తేరు అప్ లాండ్స్లో సిటీకి దూరంగా సముద్రానికి అతి చేరువుగా అత్యంత ఆధునికంగా నిర్మిపడిన పోష్ బంగ్లా మాలిని నిలయం. కాంపౌండ్ వాలు మొదలుకుని బంగ్లా వరకు పేర్లు తెలియని వివిధ రకాల పూల చెట్లతోనూ, పూదోటుకు మధ్యగా ఆహ్లాదాన్ని కలిగించే ఫౌంటెన్తోనూ, బోగన్ విల్లా అల్లుకున్న పోర్టికోతోనూ, అద్దాల తలుపులతో అతిరమ్యంగా కనిపించే ఆ భవంతి ఆర్కిటెక్ట్ అద్భుత మేధాశక్తికి, అది కట్టించిన వ్యక్తి కళా హృదయానికి ప్రతీకలా ఉంటుంది. డబ్బులో పుట్టి డబ్బులో పెరిగిన రంగనాథం గారే ఆ కట్టడ నిర్మాణానికి అమిత ఆశ్చర్యపోయారు. వచ్చి 2 గంటలసేపైనా కిరీటి దర్శనం దొరక్కపోవడంతో కొద్దిపాటి విసుగులాంటిది కలిగి డ్రాయింగ్ హాల్ నుండి లాన్లోకి వచ్చి నిలబడ్డారు. ఓ 15 నిమిషాల్లో పిఏ భూషణ్ వచ్చి డైరెక్టర్స్ కాన్ఫరెన్స్ ముగించుకుని కిరీటిగారు వస్తున్నారని, 11:15కు అపాయింట్మెంట్ ఇచ్చారని చెప్పేసరికి రంగనాథం గారు వాచి చూసుకున్నారు. ఇంకా 10 నిమిషాల వ్యవధి ఉందన్నమాట. ఆలోచనల మధ్యనే 5 నిమిషాలు గడిచింది. భూషణ్ హడావిడిగా అటూ ఇటూ తిరుగుతున్నాడు. మరో 2 నిమిషాలలో కారు హారన్ వినిపించేసరికి బంగ్లా అంతటా నిశ్శబ్దం పేరుకుపోయింది. మెయిన్ గేటు దగ్గర గుర్కా సెల్యూట్ నందుకున్న బెంజ్ రయ్యమంటూ లోపలికి దూసుకువచ్చి పోర్టుకోలో ఆగింది. తెల్లటి యూనిఫామ్లో నిలబడ్డ నౌకరు వంగి డోర్ తెరవగానే హుందాగా బయటకు వచ్చిన కిరీటి పరిసరాలను గమనించడానికి వ్యవధి లేనట్టుగా టీవీగా లోపలికి నడిచాడు.
అంతసేపటినుండి కిరీటి వయసు మల్లినవాడే ఉంటాడని తలపోసిన రంగనాథంగారు గ్రే కలర్ సూట్లో 25-30 ఏళ్ల మధ్య వయసులోనున్నట్టుగా కనిపించిన వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయారు. సరిగ్గా 11:15 రంగనాథంగారికి పిలుపు రావడంతో హడావిడిగా లోపలికి నడిచారు. మెత్తని మకమల్ కార్పెట్పై నడుస్తూ సినిమా సెట్లా ఉన్న గదుల అందాల్ని, ఇంద్రధనుస్సులోని రంగుల్ని తలపింపజేసే డిస్టెంపర్ గోడల్ని, గోడలపై అందంగా అలంకరింపబడిన ఆయిల్ పెయింట్స్ని, క్వార్డెడ్ వుడెన్ వార్డ్రోబ్స్ని చూస్తూ 2 గదుల్ని దాటారు. తర్వాత ఓ విశాలమైన హాలు, దాని నానుకుని కిరీటి పర్సనల్ రూమ్. స్వింగ్ డోర్ తెరుచుకుని లోపలికి అడుగు పెడుతుంటే రంగనాథంగారి గుండె దడదడలాడింది. రివాల్వింగ్ చైర్లో కూర్చుని ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతున్న కిరీటి ఒక క్షణం రంగనాథంగారిని చూసి తలపంకించి ప్లీజ్ బీ సీటెడ్ అంటూ సంజ్ఞ చేసి తన పనిలో తాను నిమగ్నమైపోయాడు. ఎస్ మిస్టర్ సిన్హా, ఇన్స్టిట్యూట్ మెటీరియల్ అని నిర్లక్ష్యం చేయకండి. 40 లక్షల ఖరీదు చేసే హారిజాంటల్ బోరింగ్ మిషన్ అది జాగ్రత్తగా ప్యాక్ చేసి షిప్కు లోడ్ చేయండి. ఐ ఆమ్ వాట్ గోయింగ్ టు టాలరేట్ ఈవెన్ మైన్యూట్ డ్యామేజెస్, ఓకే అంటూ ఫోన్ క్రెడిల్ చేశాడు. సెంట్రలైజ్డ్ ఏసీ కావడంతో రంగనాథం గారు కాస్త చలిగా ఫీల్ అవుతుంటే ఎస్ ఎనీ డ్రింక్స్ అంటూ పలకరించాడు కిరీటి. అక్కర్లేద్దన్నట్టు తల అడ్డంగా ఊపి, నా పేరు రంగనాథం, రాజా నరేంద్రదేవ్ కుమారుణ్ణి అంటూ తనను తాను పరిచయం చేసుకుంటుంటే అఫ్కోర్స్ అన్న సన్నని నిట్టూర్పుతో రేబాన్ కూలింగ్ గ్లాసెస్ని తీసి టేబుల్పై ఉంచాడు కిరీటి. రంగనాథం గారి కనుబొమ్మలు ముడిపడ్డాయి. మగాళ్లను సైతం మైమరిపించే కిరీటి నేత్రద్వయాన్ని చూస్తుంటే బాగా పరిచయమున్న వ్యక్తిలా అనిపించాడు. కాని ఎంత ప్రయత్నించినా ఆ వ్యక్తి ఎవరైంది గుర్తుపట్టలేకపోయారు. నేను మీకు అప్పించిన చక్రవర్తి ఫైనాన్సింగ్ కంపెనీ చైర్మన్ని, కిరీటి చెప్పిన వాక్యంతో రంగనాథం గారి ఆలోచనలు తెగిపోయాయి. ఆయనతో కాకపోయినా ఆ సంస్థతో తనకు సుపరిచితమే. కోర్టు నిర్ణయం మాకు అనుకూలంగా వచ్చిన విషయం మీకు తెలుసనుకుంటాను. తెలిసిన విషయాన్ని మరోమారు తెలియపరచడంలో ఉద్దేశమేమిటో ఆయనకు అర్థం కాలేదు. ఇలా ఈనాడు మిమ్మల్ని పిలిపించడంలో గల ఉద్దేశం మిమ్మల్ని ఆదుకోవాలనుకోవడం. ఉలిక్కిపడ్డారాయన. కోర్టుకు లాగిందెందుకు? అంతా నిర్ణయమయ్యాక ఆదుకోవడమెందుకు? నాకు తెలుసు నా మాటలకు మీరు ఆశ్చర్యపోతున్నారని, కానీ ఈ వ్యవహారం ఇంతవరకు రావడానికి కారణం మీరు రాజా నరేంద్రదేవ్ వంశానికి చెందినవారని మాకు తెలియకపోవడం. రెండవది, ఫోన్ ఎక్స్టెన్షన్ బజర్ వినిపించడంతో రిసీవర్ అందుకున్నాడు కిరీటి. ఎస్, కిరీటి హియర్. నోనో మిస్టర్ మల్హోత్రా, ఫ్యాక్టరీ ఎక్స్టెన్షన్కి 2.5 crores సరిపోదని మీ బ్యాంక్ చైర్మన్కు చెప్పండి. ఐ నీడ్ మినిమం 4 crores. ఎస్, దట్స్ ఆల్. ఫోన్ క్రెడిల్ చేశాడు. ఎస్, రెండవది మీ అమ్మాయి సెల్ఫ్ అంటే నాకిష్టముండడం. మూడవది ఆమెను నా భారీగా చేసుకోవాలన్న అభిలాష కలగడం. కిరీటి నిర్మోహమాటానికి రంగనాథం గారు షాక్ తిన్నారు. అవమానంతోనూ ఆవేశంతోనూ ఆయన చేతులు బిగుసుకున్నాయి. మీ పరిస్థితిని అవకాశంగా తీసుకున్నట్టు మీకనిపిస్తే ఐఎమ్ వెరీ సారీ. కిరీటి భుజాలెగరేశాడు. అవకాశం తీసుకుంటున్నందుకు నేను బాధపడడం లేదు మిస్టర్ కిరీటి. మీ సాహసానికి నేను ఆశ్చర్యపోతున్నాను. నాకు డొంకతిరుగుడుగా మాట్లాడడం చేతకాదు రంగనాథం గారు. ఐఎమ్ బిజినెస్ మ్యాన్. కాని జీవితం వ్యాపారం కాదు. జీవితం వ్యాపారం కాకపోయినా వ్యాపారం జీవితంలో ఓ భాగమని మీరు అంగీకరిస్తారనుకుంటాను. అలా అని ఇంత బ్రతుకు బ్రతికి నేను నా కూతుర్ని 5 లక్షలకు అమ్ముకోలేను. ఇందులో అమ్మడమనే ప్రసక్తి లేదు రంగనాథం గారు. జస్ట్ బర్డర్డ్ సిస్టమ్, ఇచ్చిపుచ్చుకోవడం. రంగనాథం గారు మౌనంగా ఉండిపోయారు. అయినా రేపు మీ పరిస్థితులు అస్తవ్యస్తమైతే మీ అమ్మాయికి పెళ్లి మాటైనా తలపెట్టగలరా? ఎండ కన్నెరగకుండా పెరిగిన శిల్ప అలాంటి పరిస్థితుల్ని తట్టుకుని నిలబడగలదా అన్న ప్రశ్నలు మీలో తలెత్తితే నా ప్రపోజల్ని మీరు అపార్థం చేసుకునేవారే కాదు. కిరీటి మాటలు రంగనాథం గారిలో కొంత ఆలోచనని రేకెత్తించాయి. అదీగాకుండా ముక్కుసూటిగా అడిగానన్న నేరం తప్ప నేనెందులో తక్కువవాణ్ణి? అందం లేదా, చదువు లేదా, ఆస్తి లేదా? ఇన్ వాట్ వే ఐఎమ్ ఇన్ఫీరియర్ టు యువర్ డాటర్? కిరీటి మాటల్లోని నిజాయితీ రంగనాథం గారిని పూర్తిగా ఆకట్టుకుంది. నిజమే, శిల్ప అంగీకరిస్తే నిజంగా కిరీటి అన్ని విధాలా అర్హుడే. వెల్, మీ అంగీకారాన్ని రేపట్లోగా నాకు తెలియజేయండి. ఇందులో బలవంతమేమీ లేదు. రంగనాథం గారు పైకి లేచారు. మరొక్క మాట, మీ అంగీకారాన్ని రేపు నాకు ఫోన్ ద్వారా తెలియజేస్తే స్వయంగా నేను వస్తాను. పెళ్లి చూపులనే ఫార్మాలిటీస్తో కాకపోయినా శిల్పతో పర్సనల్గా మాట్లాడాలని. యాంత్రికంగా ఇంటికి తిరిగి వచ్చిన రంగనాథం గారిలో ఊహించని ఈ సంఘటన పెద్ద సంచలనమే రేకెత్తించింది. ఎవరీ కిరీటి? ఇంతవరకు తనకు పరిచయం లేని ఈ వ్యక్తికి శిల్ప ఎలా తెలుసు? శిల్పపై అంతటి మొక్కు ఏర్పడడానికి కారణమేమిటి? అసలు ఈ విషయం శిల్పకెలా తెలియబరచడం? అతడివ్వబోయే డబ్బుకి తను నిలుపుకోవాలనుకుంటున్న పరువుకే మధ్య అనుసంధానంలా నిలిచే ఈ బంధాన్ని శిల్ప హర్షిస్తుందా? సాయంకాలం వరకు సందిగ్ధంలో ఉండిపోయారాయన. ఆ రాత్రి భోజనాలయ్యాక శిల్పను డాబాపైకి తీసుకెళ్లారు. సందేహిస్తూనే భూషణ్ వచ్చింది మొదలు కిరీటిని కలిశాక అతడితో జరిపిన చర్చల వరకు అన్ని విషయాలను తెలియపరిచారు.
అంతా విన్న శిల్ప నుండి ఏ జవాబు రాకపోయేసరికి ఆయనలో ధైర్యం సడలిపోయింది. ఇంత జరిగిన నిజానికి నేను అవునని గాని కాదని గాని ఏమీ కమిట్ కాలేదమ్మా. కారణం ఇది నీ జీవిత సమస్యని, నిన్ను సంప్రదించకుండా ఏ నిర్ణయానికి రాకూడదని సంజయ్శిస్తున్నట్టుగా అర్ధోక్తిలో ఆగిపోయారాయన. డబ్బప్పిచ్చి వ్యవహారాన్ని కోర్టు వరకు లాగి విషమ పరిస్థితుల్ని సృష్టించి ఇప్పుడు ఆదుకుంటానని హామీ ఇవ్వడం కిరీటి తన కోసం పన్నిన ఓ వలలా అనిపించింది ఆమెకు. తనను సమిధను చేయాలనే ఉద్దేశంతో రగిల్చిన హోమల్లా కనిపించింది. ప్రతీకార వాంఛతో ఆమె మనసు అట్టుడిగిపోయింది. ఎవడైనా కాని ఆ కిరీటికో గుణపాఠం చెప్పాలి. డబ్బుతో పాముని కొనుక్కోగలడుగాని ఆ పడగనీడన నిశ్చింతగా నిద్రపోలేడని నిరూపించాలి. ఒప్పుకుంటున్నాను నాన్నగారు. గుండెల్ని దగ్ధం చేస్తున్న దావాలనాలని ముఖంపై మెరియకుండా జాగ్రత్త పడింది. కాని ఈ ఇంటి పొరుగు కోసం నిలుచున్న పాటున నువ్విలా ఓ నిర్ణయానికి రావడం న్యాయం కాదమ్మా, నొచ్చుకుంటున్నట్టుగా అన్నారు. పాపం ఆయన చాలా ఔదార్యంతో మనకి అవకాశమిచ్చారు నాన్న. ఆలస్యం చేస్తే మనకు మిగిలేది అపఖ్యాతి మాత్రమే. మరొక మాటకు అవకాశమివ్వకుండా ఆమె కిందకు వెళ్ళిపోయింది. ఎంతో రాద్ధాంతం చేస్తుందనుకున్న శిల్ప అతి సునాయాసంగా అంగీకారాన్ని తెలిపేసరికి గుండెలపై నుండి పెద్ద బరువు దింపినట్టయింది రంగనాథం గారికి. శిల్ప అంగీకారంతో ఇటు తన ఆస్తిని కాపాడుకోవడము, అటు అర్హుడైన వ్యక్తితో ఆమె పెళ్లి కూడా జరగడం లాంటి రెండు సమస్యలకు పరిష్కారం దొరికినట్టయింది రంగనాథం గారికి. అందుకే ఆ రాత్రే ఫోన్ ద్వారా వైజాగ్ తెలియపరిచారు. మరుసటి రోజు ఉదయమే త్వరగా నిద్రలేచి ఏ సమయంలోనైనా కిరీటి అక్కడకు రావచ్చని, కాస్త అందంగా అలంకరించుకోమని శిల్పకు చెప్పగానే నిర్లక్ష్యంగా ఆమె చూసిన చూపు ఆయనలో భయాన్ని రేపింది. చేజేతులా ఆ సంబంధాన్ని ఎక్కడ చెడగొడుతుందోనని. కిరీటి వచ్చేవరకు ఆయన మనసు మనసులో లేదు. బితుకు బితుకుమంటూనే మధ్యాహ్నం వరకు గడిపారు. మధ్యలో ఒకటి రెండుసార్లు కూతురు గదిలోకి వెళ్లి చూశారు. ఆమె అలంకరణలో ఏ మార్పు లేకపోయేసరికి మరో మారు చెప్పడానికి ధైర్యం లేకపోయింది. ఒంటిగంట ప్రాంతంలో టొయోటోలో ఇంటికి వచ్చిన కిరీటిని ఘనంగా రిసీవ్ చేసుకున్నారు రంగనాథం గారు. ఒంటరిగా వచ్చిన కిరీటి హాలునంతా కలిజూస్తూ ఓ సోఫాలో కూర్చున్నాడు. భోజనం చేసే వచ్చానని కిరీటి చెప్పడంతో మరో మారు రెట్టించలేకపోయారు రంగనాథం గారు. కిరీటి ఎందుకు వచ్చింది ఆయనకు తెలుసు కాబట్టి ధైర్యాన్ని కూడగట్టుకుని కూతురు గదిలోకి వెళ్లారు. అతి సామాన్యమైన నైలక్స్ చీరలో పెద్దగా అలంకరించుకోకుండా కనిపించిన శిల్పపై చెప్పలేనంత కోపం వచ్చింది. అయినా తమాయించుకున్నారు. ఆయనకు కావలసింది నేను కాని నా అలంకరణ కాదు నాన్న అంటూ అతి సునాయాసంగా తండ్రి మనోభావాల్ని చదివి నిర్లిప్తంగా బయటకు నడిచింది. కిరీటి కూర్చున్న హాలులోకి నడిచిన శిల్ప అతని ఉనికిని గుర్తించినంత నిర్లక్ష్యంతో అతనికెదురుగా సోఫాలో ఆశీనురాలైంది. నవ్వుతున్న అతని పెదవుల్ని, సమ్మోహనంగా విచ్చుకున్న అతని నేత్రాల్ని చూసి తత్తరపాటుతో తల వంచుకుంది. ఎవరీ కిరీటి, ఎక్కడో చూసినట్టుందే ఆ చూపులు, ఆ చిలిపినవ్వు, ఎక్కడ ఎక్కడ చూసింది తను? ఎంత ప్రయత్నించినా గుర్తురాలేదు. ఎవరైనా కాని అతను తన శత్రువు. తన ఇష్టాయిష్టాలతో పని లేకుండా తనకు ఖరీదు కట్టి కొనుక్కోవాలని ప్రయత్నిస్తున్న అహంకారి, తమ దుస్థితిపై స్వారీ చేయాలని సంకల్పించిన ఓ అవకాశవాది. మనసు అగ్నిగోళంలా మండుతుంటే నెమ్మదిగా తలపైకెత్తి చూసింది. క్రీమ్ కలర్ సూట్లో కాలుమీద కాలు వేసి కూర్చున్న కిరీటిలో ప్రపంచంలో దేన్నైనా కొనే శక్తి గలవాడినన్న అతిశయం కనిపించింది ఆమెకు. మిస్టర్ కిరీటి, మానాభిమానాలున్న ఏ ఆడపిల్ల క్షమించలేని రీతిలో నన్ను కైవసం చేసుకోవాలని వలపన్నావు. ఈ క్షణానికి గెలుపు నీది కావచ్చునేమో కాని నీకో గొప్ప గుణపాఠం చెప్పాలని, రేపటి నీ బ్రతుకు నవ్వులు పాలు చేయాలని సంకల్పించిన నన్ను నీ దారిలోకి మళ్లించుకోగలవా? రాజా నరేంద్రదేవ్ మనవరాలనైన నన్ను ఇంత తక్కువగా అంచనా వేసిన నువ్వు ప్రతీక్షణం పశ్చాత్తాపపడేట్లు చేయని నాడు. మిస్ శిల్ప, మీతో పర్సనల్గా మాట్లాడాలనుంది, అలా బయటకు వెళదాం, వస్తారా? కిరీటి అడగడంతో ఆలోచనల్ని పక్కకు నెట్టి సూటిగా అతని వైపే చూసింది. ఏదో నిర్ణయించుకున్న దానిలా సరే అన్నట్టుగా లేచింది. కిరీటి డ్రైవింగ్ సీట్లో కూర్చుని సైడ్ డోర్ తెరవగానే నిస్సంకోచంగా అతని పక్కనే కూర్చుంది. మరికొన్ని నిమిషాలలో కారు తుంపాలా వీధులుగుండా పరుగు తీసింది. ఆ రోడ్లన్నీ బాగా పరిచయం ఉన్నట్టుగా అతడు కారు నడుపుతుంటే ఆమె విస్తుపోతోంది. కారు కాస్త కంజెస్టెడ్గా ఉందనుకుంటాను, అతడు టొయోటాని ఉద్దేశించి అన్నాడు. పర్వాలేదు, ఇద్దరికి సరిపోతుంది, మాట్లాడడం తప్పనిసరి అన్నట్టు ముక్తసరిగా జవాబిచ్చింది. అఫ్కోర్స్, ప్రస్తుతం ఇద్దరమే కాబట్టి పర్వాలేదనుకోండి. అతని మాటల్లోని గోడార్థాన్ని గ్రహించిన శిల్ప తీక్ష్ణంగా అతని వైపు చూసింది. తన వ్యక్తిత్వానికి సరిపడని పరిహాసం ఆమె హర్షించదు. అందుకే ఆవేశంగా నాలుగు దులిపేయాలనిపించిన ఆలోచనను బలవంతంగా అదుపులోకి తెచ్చుకుంది. కారు మరో మలుపు తిరుగుతుంటే ఇటెక్కడికి అంది అనాలోచితంగా, బొజ్జన్న కొండ దగ్గరికి. అంటే ఈ ప్రాంతం మీకు బాగా పరిచయమన్నమాట, జవాబుగా ఓ చిరునవ్వు నవ్వాడు. మీకు సింప్లిసిటీ అంటే ఇష్టమనుకుంటాను. అతడు దేన్ని ఉద్దేశించి ఆ మాట అన్నాడో ఆమెకు అర్థం కాలేదు. ఐ టు లైక్ సింప్లిసిటీ, కాబట్టే ఈ చీరలో మీరు చాలా అందంగా కనిపిస్తున్నారు.
అందంగా అలంకరించుకుని అతని ముందుకు రావడం ఇష్టలేక ఓ సాదా చీర కట్టుకుంటే తన ఆలోచనకి మరో కొత్త భాషను చెబుతున్న అతని మాటలు విని తన ప్రయత్నం బూడిదలో పోసిన పన్నీరైందనుకుంది. కారు బొజ్జన్న కొండ ముందు ఆగింది. నేను మిమ్మల్ని ఇక్కడికెందుకు తీసుకొచ్చాను? ఎప్పటికైనా గ్రహించారనుకుంటాను. ఆమె ముఖంలో ఎటువంటి భావము కనిపించకుండా జాగ్రత్త పడింది. శాంతి సందేశాలతో సర్వ మానవాళిని జాగృతం చేసిన ఈ బుద్ధుడి ఆరామ ప్రాంగణంలో అయితే మీరు జీవహింసకు పాల్పడరని అంటూ మెట్లపై కూర్చున్నాడు. జీవహింస? అర్థం కానట్టు అతడి వైపు చూసింది. అవును, నన్నే. అదే, ఈ జీవుణ్ణి మాటలతో హింసించడం జీవహింసేగా. అహంకారి అందగాడే కాదు, మాటకారి కూడా అనుకుంది. మౌనంగా ముందుకు నడిచి ఓ చెట్టు నీడను చేరి నిలబడింది. మీరు నాకు చాలా దూరం వెళ్ళిపోయారు, మృదువుగా అంటూ మెట్లపై నుండి పైకి లేచాడు. ముందు ముందు మరింత దూరంగా ఉంటాను మనసులోనే అనుకుంది స్వాతిశయంతో. మిస్ శిల్ప, నిజానికి నేను మిమ్మల్ని ఇక్కడ తీసుకువచ్చింది. నాకు బాగా తెలుసు మిస్టర్ కిరీటి. ఆమె కంటల్లోని తీవ్రతకు అప్రభితుడయ్యాడు. ఎస్ మిస్టర్ కిరీటి, మీరు నన్ను ఇక్కడికి తీసుకువచ్చింది మీరెంత పెట్టుబడితో నన్ను కొనుక్కుంటున్నారో చెప్పి మీ ఔదార్యాన్ని చాటుకోవడానికి, మీ చేతల్ని అందమైన మీ మాటలతో సమర్థించుకోవడానికి అని నేను ఊహించగలను. యూఆర్ మిస్టేకన్ మిస్ శిల్ప. నో, నాట్ అట్ ఆల్ మిస్టర్ కిరీటి. మీకు అందమైన భార్య కావాలి, గొప్పింటి అమ్మాయి కావాలి. అదృష్టవశాత్తు మీకు అవకాశం కలిసి వచ్చింది, కాబట్టే నా ఇష్టాయిష్టాలతో పని లేకుండా బేరం సెటిల్ చేసేసుకున్నారు. నాకు ఒక మనసుంటుందని, ఆ మనసుకు కొన్ని అభిరుచులుంటాయన్న విషయాన్ని మరిచి మీ బిజినెస్ బ్రెయిన్తో మా నాన్నగారిని బుట్టలో వేసుకున్నారు. శిల్ప, ఆవేశంగా అతని పెదవులు వణికాయి. నేను కావాలనుకుంటే మీకంటే అందగత్తెలు, గొప్పింటి అమ్మాయిలు చాలామంది వస్తారు. వచ్చినా ఇలాంటి పరిస్థితుల్లో మీ చేత కొనబడే అవకాశం లేదు. జీవితాంతం మీ దగ్గర అణిగి మణిగి ఉండే అవకాశం రాదు. అదే కదా మీ ఆలోచన? నో, ఎస్ మిస్టర్ కిరీటి, సరిగ్గా మీ ఆలోచన అదే. అందుకే అందరినీ వదిలి నన్ను బలిపశువుగా ఎన్నుకున్నారు. పెదవుల్ని బిగించి క్రోధంగా నవ్వాడు. ఎందుకా నవ్వు? మీ తెలివి తక్కువతనానికి, అర్ధంలేని అహంకారానికి ఇంకా పగలబడి నవ్వాలనిపిస్తోంది. నవ్వండి, అవసరం మాది, అవకాశం మీది. రాజా నరేంద్రదేవ్ మనవరాలైన శిల్పాదేవి హఠాత్తుగా ఇంత బేలగా మారడం నన్నెంతో బాధిస్తోంది. నాకెవరి సానుభూతి అక్కర్లేదు. అక్కర్లేకపోతే 5 లక్షలు ఎలా వస్తాయి? పరువు ప్రతిష్టలు ఎలా నిలుస్తాయి? ఎగతాళిగా మాట్లాడేసరికి శిల్ప నేత్రాల్లో నీళ్లు చిప్పిల్లాయి. డోంట్ వర్రీ మిస్ శిల్ప, మిమ్మల్ని నేను తప్పకుండా ఆదుకుంటాను. ఆయాచితంగా మీరంత సర్దుబాటు చేయనక్కర్లేదు మిస్టర్ కిరీటి. మీరిచ్చే డబ్బుకు బదులుగా నేను మీ కోరికను మన్నిస్తాను. ఆమె కంటల్లోనూ అవహేళన ధ్వనించింది. వెల్, ఇక మీరు మాట్లాడేదేమీ లేదనుకుంటాను. భుజాలు కదుపుతూ అన్నాడు కిరీటి. బోలెడంత జీవితం ముందుంది, తొందరెందుకులండి. దురుసుగా కారుకి కూర్చుంది. బెటర్ టు హ్యావ్ ఎ సెకండ్ థాట్, కారు నడుపుతూ సీరియస్గా అడిగాడు. తీసుకున్న నిర్ణయాల నుండి పక్కకు జరగడం ఈ శిల్పకు అలవాటు లేదు. అంటే మనం త్వరలోనే భార్యాభర్తలం కాబోతున్నామన్నమాట, వ్యంగ్యంగా అడిగాడు. మీ ఆశయం తప్పకుండా నెరవేరుతుంది, క్రీగంట చూస్తూ భుజాల నిండా పైట కప్పుకుంది. బైది బై, మన పెళ్లి ఎలా జరగాలనుకుంటున్నారు? అంటే కారు తుంపాల గ్రామంలోకి ప్రవేశించింది. అంటే ఆకాశమంత పందిరి, భూదేవంత అర్ధోక్తిలో ఆగిపోయాడు ఆమె వాడి చూపుల్ని చూడగానే. ఇంత గొప్ప పెళ్లికి అంత పెద్ద పబ్లిసిటీ అనవసరంలేండి. ఆహా, అది కాదు, మీరసలే రాజా నరేంద్రదేవ్ మనవరాలు కదా, పురజనులంతా వేడుక చూసి తరించిపోతే బాగుంటుందని. అక్కర్లేదు, సింపుల్గా రిజిస్టర్ మ్యారేజ్ అయితే బాగుంటుంది. పూలదండలు మార్చుకునే గాంధర్వ వివాహమైనా పర్వాలేదు. కారు లోగిల్లోకి ప్రవేశిస్తుండగా వారి మధ్య సంభాషణ ఆగిపోయింది. పెద్ద ఆర్భాటం లేకుండా మరో 3 రోజులలో కిరీటి శిల్పల వివాహం జరిగిపోయింది. ఉన్న ఒక్కగానొక్క కూతురు పెళ్లి జమీందారీ స్థాయికి తగ్గట్టుగా జరగాలని రంగనాథం గారు ఎంత పట్టుబట్టినా కిరీటి అంగీకరించలేదు. శిల్ప కూడా సింపుల్గా జరగాలని పట్టుబట్టడంతో కసింకోట సత్యనారాయణ స్వామి కొండపై ఆ శుభకార్యం కాస్త ముగించేశారు. కిరీటి ఒంటరివాడు కావడంతో అతని తరపున బంధువులెవరూ రాలేదు, ఒక్క భూషణ్ తప్ప. అతడు కనీసం మిత్రులు కూడా ఎవరినీ పిలవకపోవడం రంగనాథం గారికి బాధ అనిపించింది. అందుకే ఇరువురి తరపున పెళ్లి పెద్దగా వ్యవహరించారు. గుట్టుచప్పుడు కాకుండా జరిగిన పెళ్లి చివరికి ఆనోటా పల్లెలోని ప్రజలందరికీ తెలిసిపోవడంతో రంగనాథం గారు పొలంలో పనిచేసే పాలికాపులకు మాత్రం చెప్పారు అబ్బాయి అభిష్టం ప్రకారం అలా చేయాల్సి వచ్చిందని. తరతరాల నుండి వస్తున్న సాంప్రదాయం ప్రకారం పెళ్లి జరగకపోయినా పేదలకు మాత్రం అన్నవస్త్రాలను దానం చేశారు రంగనాథం గారు. కిరీటి తనకు వ్యవధలేదని ఎంత చెబుతున్నా చివరికి ఒప్పించి పెళ్లైన నాటి రాత్రి లోగిలిలోనే శోభనం ఏర్పాటు చేశారు రంగనాథం గారు. సిల్కు లాల్చీలో జరీ అంచు పంచికట్టుకుని డన్హిల్స్ సిగరెట్ కాలుస్తూ గదిలో పచారులు చేయసాగాడు కిరీటి. మనసులో విపరీతంగా ఆలోచనలు ముప్పిరికొన్నప్పుడు తప్ప కిరీటి సిగరెట్ కాల్చడు. ఖరీదైన అగరవత్తుల పరిమళంతోనూ పందిరికోళ్ల మంచాన్ని అందంగా అల్లుకున్న మల్లెమాలల సౌరభంతోనూ నిండిన గదిలోని వాతావరణం విచిత్రమైన మత్తుకి పులకింతకి కారణమవుతుంటే అతని పెదవులు సమ్మోహనంగా విచ్చుకున్నాయి. దాంపత్య భవంతికి తొలిరాత్రి పునాది అంటారు. భవిష్యత్తులో మోయాల్సిన బరువును మోయగల చిత్తస్థైర్యాన్ని
అనురాగాల అంతస్తులెన్నింటినైనా వేయగల మనోనిబ్బరాన్ని కలిగించే ఆ పునాది బలంగా ఉండాలన్నది అనాదిగా వస్తున్న ఆర్యోక్తి.